వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన టైంలో దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ అంటే ఆ పొలిటికల్ సిచ్యువేషన్ అలా కలిసి వచ్చింది ఒక విధంగా. ఆ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుని నడవడం, నేను ఇంకా ఇది కాదు ఇదే మార్గం ఇంకా వేరే ఆప్షన్ కూడా పెట్టుకోనని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ కంపెల్లింగ్ సిచ్యువేషన్స్ లేకపోవడం కూడా నేను మన ఇంటర్వ్యూ బిగినింగ్లో అదే చెప్పాను. దెర్ ఈస్ నో స్ట్రాంగ్ రీజన్ దేర్ కెన్ ఐడెంటిఫై వై టు డూ దిస్. కరెక్ట్, అది నేను చెప్తున్నా. మీకు ఆ సిచ్యువేషన్ కంపల్షన్ కానీ ఆ ఫోర్స్ అనేది లేకపోతే మీరు చేసే ఏ ఎఫర్ట్ అయినా మీనింగ్లెస్ ఎఫర్ట్లాగా అనిపించి మీ డైవర్షన్ అంతా ఎక్కడికి వెళ్తుంది, దాంట్లో ఉన్న ఫాల్ట్స్ మీదకి వెళ్తుంది. అప్పుడు దట్ ఈస్ వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ, దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, విచ్ ఇస్ వై పొలిటికలీ ఇట్స్ అ స్ట్రాటజికలీ రాంగ్ డెసిషన్. యా, ఇప్పుడు ఈ విషయాలన్నీ చూసి మరి అంత పెద్ద స్టార్ అయిన పవన్ కళ్యాణ్ గారు ఏమని అనుకుంటూ ఉండొచ్చు పాసిబిలీ, అంటే అక్కడ దేర్ ఆర్ టూ కపుల్ ఆఫ్ ఇష్యూస్ దేర్. ఇప్పుడు అంటే నా ఇప్పుడు నాకు సి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ద పాయింట్. ఎనీ పెద్ద స్టార్, ఫిల్మ్ స్టార్, అంత పెద్ద స్టారు ఎస్పెషల్లీ తనకున్న యాటిట్యూడ్ తోటి తనకు ఒక ట్రెమెండస్ ఈగో ఉంటుంది. ఈగో ఉండటం తప్ప నేను అనట్లేదు, ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఈగోస్ ఆఫ్ పీపుల్, ఎందుకంటే అదే వాళ్ళకి మోటివేషన్ ఉంటుంది. అప్పుడు తను ఇలాగ లాస్ట్ ఎలక్షన్లో అంత ఘోరంగా ఓడిపోయాం కనుక ఎంతో కొంత మన ఇంకా లేదు, మన క్యాడర్కి అంత స్ట్రెంగ్త్ లేదు, అది ఇది ఏదో అనుకుని ఇది మొత్తం కలిసి ఒక ఇప్పుడు ఏళ్ళతో చేసుకుని ఎన్నో కన్ను వస్తాయి అని ఎవరైతే బయట నుంచి అనుకుంటున్నారో పవన్ కళ్యాణ్ అలా అనుకుంటాడని నేను నమ్మను. ఎందుకంటే ఐ నో స్టార్స్ హౌ దే థింక్. పవన్ కళ్యాణ్ 100% ఏమనుకుంటాడంటే వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు, లాస్ట్ ఎలక్షన్లో నాకు ఓట్లు వేయలేదు, ఎందుకు వేసావురా జగన్కి, జగన్ మీద విపరీతమైన నెగిటివిటీ ఉంది అని పవన్ కళ్యాణ్ అనుకుంటాడు. అప్పుడు అది దట్ విల్ ట్రాన్స్లేట్ ఇన్ టు ట్రెమెండస్ విక్టరీ ఫర్ హిమ్ యాజ్ ఫార్ ఎస్ హీస్ కన్సర్న్. ఈ లోపల ఇంకా 1.5 ఇయర్ టైం ఉంది కాబట్టి అందరం కలిసి చేద్దామా చేద్దామని ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి హీ విల్ బీ ఓకే విత్ సిబిఎన్, హీ విల్ బీ ఓకే విత్ లోకేష్, విల్ బీ ఓకే విత్ ఎవ్రీబడి అండ్ విల్ వెయిట్ ఫర్ ద లాస్ట్ 3-4 మంత్స్ ముందు హీ విల్ టేక్ అ ఫైనల్ కాల్. ఆ టైంకి ఏమవుతుంది, లోకేష్ విల్ గో సో బ్యాడ్ ఇన్ హిస్ హోల్ పబ్లిసిటీ, ఈవెన్ సిబిఎన్ విల్ లూజ్ ద మోటివేషన్ ఫర్ దట్ అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం. అప్పుడు పవన్ కళ్యాణ్ సోలో కోసం అన్ని సీట్లు తనే నుంచుంటాడని నా ప్రెడిక్షన్. సో ఇలాంటి ఒక ఇది నడుస్తూ ఉంటుంది థాట్ ప్రాసెస్. యా, ఇప్పుడు లేకపోయినా వస్తుంది, వస్తుంది నాకు నాకు తనకైనా ఫస్ట్ వచ్చి ఉండొచ్చు. సో ఇప్పుడు రెండు విషయాలు ఏంటంటే, ఇప్పుడు లోకేష్ గారితో తారక మన తారకరత్న గారు అఫ్ కోర్స్ వెరీ అన్ఫార్చునేట్లీ సంథింగ్ లైక్ దట్ హ్యాపెండ్, బట్ బాలకృష్ణ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ అడుగులో అడుగు వేసి నడిస్తే డూ యూ థింక్ దిస్ విల్ చేంజ్ దిస్ కైండ్ ఆఫ్ రిసెప్షన్, మారే అవకాశాలు? నథింగ్ విల్ చేంజ్. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్గా బాలకృష్ణ అండ్ మన జూనియర్ ఎన్టీఆర్ దర్ ఫార్ మోర్ బిగ్గర్ పీపుల్ దెన్ లోకేష్, జనాల ఫిలిం స్టార్స్గా వాళ్ళిద్దరూ పక్కన ఉంటే అసలు కనిపించిన కూడా కనిపించడు ఫస్ట్ లోకేష్. అంటే ఉన్నది కూడా అలా అయిపోతుంది. సి తారక్ విల్ బి టెరిఫిక్ స్పీకర్ అఫ్ కోర్స్ బాలయ్య గారు. సపరేంటి ఆల్మోస్ట్ తను ఒక జూనియర్ ఆర్టిస్ట్ చేసినట్టు ఉంటుంది ఇలా ఇలాంటి వాళ్ళని అక్కడ మీరు పెడితే మొత్తం పర్పసే సరిపోదు కదా. మీరు ఒకవైపు నుంచి లోకేష్ని పొలిటికల్ సూపర్ స్టార్ చేద్దామని స్టార్ట్ చేసి వీళ్ళని తీసుకొచ్చి పెడితే అలా ఎలా పర్పస్ సరిపోతుంది? అంటే ఇంకొంచెం వెయిట్ పెరుగుతుందా, ఇంకొంచెం క్రౌడ్ పుల్లర్స్ అవుతారు కదా వాళ్ళు, బికాస్ మనకి నార్మల్గానే క్రౌడ్ పుల్లర్స్ అవుతారు గ్యారంటీగా, కానీ అట్ ద కాస్ట్ ఆఫ్ లోకేష్. నేను సి పర్పస్ ఆఫ్ లో మనం లోకేష్ పాదయాత్ర మాట్లాడుతున్నాం, టీడీపీ యాడ్ గురించి మాట్లాడలా. అదే అర్థమైంది. అప్పుడు ఎన్టీ రామారావు ఇస్ నాట్ గోన్ టు, సారీ తారక్ ఈ నాట్ గోన్ టు కంటెస్ట్ ఇన్ టీడీపీ ఫర్ ద సేమ్ పోస్ట్, ఐఎమ్ సెయింగ్ లీడర్ ఆఫ్ ద థింగ్ లాగా. అలాంటప్పుడు మోర్ పాపులర్ పర్సన్ తీసుకొచ్చి లోకేష్ పక్కన పెడితే అది మరింత మొత్తం పర్పస్ సర్వే అవుతుంది. కరెక్ట్. సో మరి ఇప్పుడు ఈ పాదయాత్ర కంటిన్యూ అవుతూ ఇలాగే అవుతే టీడీపీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే విల్ ఇట్ బి ఆప్షన్ ఏ యాజ్ ఇస్? సి టీడీపీ ఫ్యూచరు నా ఒపీనియన్లో ఇప్పుడు 1994లో ఏరోఫ్లోట్ అనే కమర్షియల్ ఎయిర్లైనర్ ఒక క్రాష్ అయింది మౌంటైన్స్లో. అది ఇన్వెస్టిగేషన్లో దే రియలైజ్ ఒక కుర్రోడు నడుపుతున్నాడు. కుర్రోడు ఎలా వచ్చాడు కాక్పిట్లో అంటే ఆడు పైలట్ కొడుకాడు, ఆడు పుత్ర ప్రాయంతో ఆయన పెట్టాడు షూ, ఆడేమో ఏదో నొక్కకూడని బటన్ ఏదో నొక్కితే కింద పడిపోయింది ప్లేన్. సేమ్ థింగ్ ఆ 94 ఇన్సిడెంట్ 2024లో జరుగుతుంది. ఈ ప్లేన్ పేరేమో తెలుగుదేశం పార్టీ, పైలట్ చంద్రబాబు నాయుడు,
అఫ్ కోర్స్ కుర్రవాడు లోకేష్. ఇప్పుడు అప్పుడు డ్రైవింగ్ రానివాడికి మీరు కార్ ఇచ్చేసి ప్రేమతోటి నువ్వు డ్రైవ్ చేయాలంటే ఆడు గుద్దేస్తాడు. అప్పుడు పుత్ర ప్రేమ అనేది ఇంట్లో క్యూట్గా ఉంటుంది, గుద్దొస్తుంది. కానీ ఆ ప్రేమ ఒక ఆయుధంగా అయిపోయి కత్తులు విషపూరిత కత్తుల్లాగా వచ్చి మొత్తం 40 సంవత్సరాలు ఉన్న తెలుగుదేశం పార్టీ చరిత్ర, వాళ్ళ క్యాడర్లు, లీడర్సు, కార్యకర్తలు వాళ్ళందరినీ బలి అవుతారు. ఎందుకంటే వాళ్ళే ఉంటారు ఆ తెలుగుదేశం పార్టీ అనే ప్లేన్లో ప్యాసింజర్లు అందరూ వాళ్ళు ఉంటారు. దట్ ఈస్ వాట్ ద వాట్ హ్యాపెన్.